హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. టెంపుల్ అంటే పూజకి. సో ఇక్కడ అన్నీ నేను ముందే అరేంజ్ చేసుకున్నాను, అంటే అందరూ అడుగుతున్నారనమాట నాకు ఒక వీడియో ఎలా మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకుంటారు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు తొందరగా రెడీ అవ్వాలంటే ఏం చేయాలి మనము అనేసి. సో నేను ఆ శారీ కోసము అన్ని శారీకి సెట్ అయ్యేవి జ్యువెలరీ కానివ్వండి, బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్, లౌక్యావి కూడా అన్ని ఆ లౌక్యా డ్రెస్కి సెట్ అయ్యేవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. పిన్స్, సేఫ్టీ పిన్స్, బింది, ఐ లైనర్, కాజల్, ఎవ్రీథింగ్ అనమాట కొన్ని బాక్స్లో ఉండిపోయాయి. ఓకేనా? సో అన్ని ప్రతిదీ నేను తీసి పక్కన పెట్టుకున్నాను, సో దట్ మనకు చాలా ఈజీగా తొందరగా 10 మినిట్స్లో రెడీ అయిపోవచ్చు. శారీ కూడా అయాన్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఈ వీడియోలో చూపించలేదు శారీ నేను. ఓకేనా? సో ఇలా నేను అన్నీ తీసేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకు చాలా ఈజీ అయిపోతుందన్నమాట రెడీ అవ్వడము. సో ఈరోజు నేను మీకు స్టేక్వర్కి బడాస్ ఐలైనర్ గురించి చెప్పబోతున్నాను. ఇది నేను రీసెంట్గా తెప్పించుకున్నాను, చాలా బాగుంది, అంటే కొత్తగా వాడే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇది బ్రష్ కూడా చాలా మంచిగా, టిప్ అనేది నీట్గా ఉందన్నమాట, పాయింటెడ్ టిప్ ఉంది బ్రష్ దాంది. సో ఆ పాయింటెడ్ టిప్ ఉండడం వల్ల ఏంటంటే పెట్టుకునేటప్పుడు స్మడ్జ్ అవ్వదు, మనము రెప్పలు కనురెప్పలు అటు ఇటు అన్నా కూడా స్మడ్జ్ అవ్వదు, చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. నాకైతే నేను కొన్ని ఇయర్స్ నుంచి ఐలైనర్ పెట్టుకుంటున్నాను, బట్ నాకైతే అనిపించింది కొత్తగా పెట్టుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అనేసి. అంటే టిప్ అదంతా బాగుంది, అండ్ ఇంకోటి ఏంటంటే లైనర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూసేసేయండి. ఛానల్. సో ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం, అంటే గణేష్ పూజకి వెళ్తున్నాం అనమాట. సో నన్ను చాలా రిక్వెస్ట్లు వచ్చాయి ఈ ఐలైనర్ ఇంకా కాజల్ చూపించమని. సో ఈ వ్లాగ్లో నేను యాక్చువల్గా రెగ్యులర్గా యూజ్ చేసే ఐలైనర్ చూపిస్తాను. ఆ ఐలైనర్ వచ్చేసి, అంటే రెగ్యులర్గా నేను 2 బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాను, లాక్మీ ఆర్ లాక్మీ ఎపంచో యూజ్ చేస్తున్నాను, స్టేక్ వర్కీ అనమాట. సో ఈ కొత్త బ్రాండ్ వచ్చేసి స్టేక్ వర్కీ బడాస్ ఐలైనర్. ఓకేనా? స్టేక్ వర్కీ బడాస్ ఐలైనర్ కొత్తగా ఐలైనర్ అప్లై చేసుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంది. చూసారు కదా దాంది బ్రష్ అదంతా లైట్గా పెన్సిల్ లాగా ఉందన్నమాట. సో సో ఇట్లా లైట్గా పెన్సిల్ టైప్ ఉందన్నమాట, ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది కొత్త వాళ్ళకి, అంటే ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళకి ఐలైనర్ అప్లై చేసుకోవడానికి. అండ్ చాలా తొందరగా అయిపోతుంది కూడా. మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్ప్రెడ్ అవ్వడం అదంతా ఉంటుంది కదా అప్లై చేసేటప్పుడు, బట్ ఇప్పుడు చూసారు కదా నేను జస్ట్ ఇప్పుడే అప్లై చేసుకున్నాను, అగైన్ మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను వెంటనే. సో స్ప్రెడ్ ఏమీ అవ్వట్లేదు, స్మడ్జ్ అవ్వట్లేదు అస్సలు. సో ఈ ఐలైనర్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఓకేనా? సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, బట్ నో ఫోర్స్ ఏం లేదు, మీరు ఇష్టం అవుతేనే ఈ స్టేక్ వర్కీ ఐలైనర్ పర్చేస్ చేయాలి అనుకుంటేనే తీసుకోండి, ఓకేనా? క్లిక్ చేయండి లింక్ ఇష్టం అయితేనే, ఓకేనా? సో నేను ఇంకా కొంచెం రెడీ అయ్యేది ఉంది, అది రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మీతో కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.